నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు శ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం ప్రతిపత్తయే వందే సదాశివ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు చ సోమాయ మంగళాయ బుధాయ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి గురుగారు మనకు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి రోజు కూడా ఒక ప్రత్యేకత ఉంది ఈ మాసం అంతా కూడా మనం చాలా చక్కగా ఒక పండగ వాతావరణం లాగానే జరుపుకుంటాము ఎక్కువగా ఆధ్యాత్మిక మార్గంలో పరిగెడుతూ ఉంటాము ఈ నెలంతా కూడా అలా చూసుకుంటే ఎక్కువగా శనివారానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉందనే చెప్పాలి ఈ శ్రావణ మాసంలో ప్లస్ ఈసారి ఈ శనివారం త్రయోదశితో కలిసి వచ్చింది శని త్రయోదశి అని చెప్పి ఇంకా ప్రత్యేకమైందిగానే చెప్పవచ్చు నిజంగా ఆ రోజు మనకు శని దోషాలు ఉన్నవాళ్ళు ఏ రకంగా ఉపయోగి ఉపయోగించుకోవచ్చు అంటారు శని త్రయోదశి రోజు మీరు అన్నమాట చాలా వాస్తవం ఎందుకంటే శ్రావణ మాసం అంతా కూడా ప్రతిరోజు ఒక పుణ్యతిథి లాంటిదే అందున శనివారం నాడు శ్రావణం శనివారంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేస్తారు ఎక్కువగా ఆంజనేయ స్వామిని కూడా ఆరాధన చేస్తారు అయితే శని త్రయోదశులు అనేటువంటివి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి కానీ అత్యంత అరుదుగా ఈ యొక్క శ్రావణ మాసంలో రావడం మాత్రం విశేషం అంటే అన్ అనేకమైనటువంటి ముప్పై మూడు కోట్ల దేవతలు పూజలు అందుకునే మాసము శ్రావణ మాసం కాబట్టి ఆ శ్రావణ మాసంలో ఈ శని భగవానికి సంబంధించినటువంటి శని త్రయోదశి పర్వదినం కూడా రావడం కూడా చాలా విశేషం ఈ నెల పదిహేడవ తారీఖు రోజున అలాగే ముప్పై ఒకటో తారీఖు రోజున అంటే పౌర్ణమి ముందు అమావాస్య ముందు ఈ త్రయోదశిలో శని త్రయోదశులు అయిపోయాయి రెండు శని త్రయోదశులు వచ్చాయి ఎవ్రీ టైం ఒక్కొక్కసారి వస్తాయమ్మా అంటే ఈ యొక్క శ్రావణ మాసంలో రెండు శని త్రయోదశులు వచ్చాయి పదిహేడవ తారీఖు రోజున ముప్పై ఒకటో తారీఖు రోజున కాబట్టి ముఖ్యంగా శని త్రయోదశి రోజున ఎవరైనా కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి విధి విధానాన్ని ఆచరించవచ్చు ముఖ్యంగా శని త్రయోదశి రోజున ఏంటంటే పూర్వజన్మ కర్మదోషము తొలగిపోతుంది ముఖ్యంగా కర్మదోషం తొలగించుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ యొక్క శని త్రయోదశిని మనం ఉపయోగించుకోవచ్చు అంటే ఏంటి ఇక్కడ ప్రధానంగా గత జన్మలలో చేసినటువంటి కర్మదోష ప్రభావాలే ముఖ్యంగా ఈ యొక్క శని రూపంలో మనం ఎదుర్కొంటూ ఉంటుంటాం శని కష్టాలు పెడుతున్నాడు ఎక్కడ తగిలాడరా శని భగవాన్లా తగిలాడరా అని కొంతమందిని మనం అంటుంటుంటాం అంటే దీని అర్థం ఏంటనంటే విడవకుండా కష్టాలు పెట్టేటువంటి యొక్క అధికారం ఒక్క శని భగవానికి మాత్రమే ఉంది అంటే మనం దీన్ని గమనించుకుంటే ఏ విధంగా శనికి యొక్క అధికారం వచ్చింది అని అంటే మనం గత జన్మలలో మనం ఎన్నో రకాలైనటువంటి మంచి పనులు చెడు పనులు చేసి ఉంటాం వాటికి సాక్షిభూతులు ఎవరు సూర్య భగవానుడు అవన్నీ కూడా మనం ఈ రోజున ఒక ఆధార్ కార్డు ఇచ్చేసేస్తే మనం ఏ రోజున షాపింగ్ చేసాం ఎక్కడ కొన్నాం ఏమైంది ఎక్కడికి వెళ్ళాం అన్నీ ఎట్లయితే వస్తున్నాయో గూగుల్ ఎట్లయితే ఉన్నాయో ఒక గూగుల్తో అలాగే అంతకంటే కొన్ని కోట్ల రెట్లీ శక్తి ఆ సూర్య భగవాన్ ఎందుకంటే అన్ని కూడా నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి అన్ని ఆ గత జన్మలో చేసినటువంటి మంచి చెడులు భగవాన్ దగ్గర రికార్డ్ అయి ఉంటాయి ఈ జన్మలో మనం పుట్టాం కదా పుట్టినప్పుడు ఈ జన్మలో మనం అనుభవించే కష్టాలైనా నష్టాలైనా సుఖాలైనా దుఃఖాలైనా యోగాలైనా భోగాలైనా శని భగవానుడు అధికారి అవుతాడు అందించే అధికారి ఓకే ఇప్పుడు మనం కష్టపడుతున్నాము అని అంటే దాని అర్థము గత జన్మంలో చేసినటువంటి కర్మ ఫలాలు శని భగవాను ద్వారా మనం ఎదుర్కొంటాం సుఖపడుతున్నామన్నా కూడా శని భగవాన్ యొక్క అనుగ్రహమే అని చెప్పవచ్చు అందుకనే మనం గమనించుకుంటే ఏలిన నాటి శని ప్రభావం జరుగుతున్నటువంటి సందర్భంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఒకసారి కాదు భర్తరఫ్ చేసినా మళ్ళీ నెగ్గి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఇబ్బందులు పడతామంటే ఇబ్బందులు పడతారంట కానీ శని ప్రభావం వల్ల యోగాలు కూడా కలుగుతాయి యోగించే శని ప్రభావం ఉన్నప్పుడు అన్య అనన్య సామాన్యమైన యోగాలు కలుగుతాయి సహజంగా గురువు దశను శుక్రుని యొక్క ప్రభావం యోగాలు కలుగుతాయి అంటారు కానీ సహజ పాపగ్రహాలైనటువంటి శని రవి కుజ బుధ కేతుల యొక్క ప్రభావాలు ఉన్నప్పుడు కూడా గొప్పగా యోగిస్తాయి కాబట్టి మనం ఈ రోజున కష్టాలు పడుతున్నాము అని అంటే దాని అర్థము గత జన్మలో చేసినటువంటి మనం పాపపు కర్మలు కాబట్టి దాన్ని అనుభవిస్తున్నాం కానీ ఇంతటి అనుభవించినటువంటి సందర్భంలో కూడా మనం కష్టపడకుండా మనకు ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఉండాలి దైవానుగ్రహం కలగాలంటే శనిశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అయితే ఇది ఎవరు చేసుకోవాలి అని అంటే సహజంగా శని సంచారం చేస్తున్నటువంటి రాశిని అనుసరించి ఏలిన నాటి శని ప్రభావం ఈ రాశిలో ఉంటుంది అంటే మకర కుంభమీన రాశుల వారికి ఏలినాడు శని ప్రభావం వృషభ రాశి వారికి కంటక శని ప్రభావం కర్కాటక రాశి వారికి శని ప్రభావం అలాగే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావము మిథున వారికి యోగ శని ప్రభావం సింహరాశి వారికి దాంపత్య శని ప్రభావం బెరసి వృషభమిధున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో ఉన్న వాళ్ళకి శని ప్రభావం ఉంటుంది దీంతో పాటుగా సమస్యలు ఎదుర్కొనే ప్రతి వ్యక్తికి కూడాను శని ప్రభావంలో ఉన్నట్టే లెక్క కాబట్టి ఈ పర్వదినం రోజున ముఖ్యంగా శని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి కాబట్టి పదహా ఈ పదిహేడో తారీఖు రోజున ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ద్వాదశి తిథి తదనంతరం త్రయోదశి తిథి వస్తుంది అంటే శని త్రయోదశి సంధ్యా సమయంలో కనుక ఉన్నట్లయితే చాలా ప్రభావవంతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు మన అదృష్టం కొద్దీ శ్రావణ మాసంలో పదిహేడో తారీఖు రోజున ముప్పై ఏడో తారీఖు రోజున సంధ్యా సమయంలో శని త్రయోదశి అనేటువంటిది కూడా ఉంది కాబట్టి సంపూర్ణముగా ఆ యొక్క శని యొక్క అనుగ్రహాన్ని మనం ఈ యొక్క కేవలం ఈ రాశులనే వాళ్లే కాకుండా సమస్త విధమైనటువంటి కష్టములు నష్టములు దుఃఖాలు ఎదుర్కొనేటువంటి వాళ్ళందరూ కూడా జాతకంలో వాళ్ళ జాతకం పరిశుద్ధమైపోయి గొప్పగా శక్తి జాతకం కూడా శక్తివంతం కావాలి అంటే ఈ శని త్రయోదశి రోజున ఖచ్చితంగా కొన్ని పరిహారాలు పాటించుకోవాలి దీనికి తోడుగా వృషభ బిందన కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వాళ్ళు కూడా పరిహారాలు కనుక పాటించుకున్నట్లయితే తప్పకుండా ఆ శని ప్రభావం వలన కర్మదోషాలు తొలగిపోతాయి అంటే బాగా అంటే ఒక అంటే ఒక క్రిమి లార్వాగా రూపాంతరం చెంది ప్యూపాగా మారిన తర్వాత తిరిగి మళ్ళీ సీతాకోకచిగా మారినప్పుడు రెక్కలతో ఎలా అయితే వెళ్ళిపోతుందో కర్మదోషం కూడా అలాగే తొలగిపోయినటువంటి వ్యక్తికి రెక్కలు వచ్చిన సీతాకోకచిలుకగా ఎంతగా ఎగిరిపోతాడో కష్టములు కూడా అంతగా ఎగిరిపోతాయి ఆనందంగా రెక్కల సీతాకోక చిలక ఎలా అయితే ఆనందంగా పైకి ఎగురుతుందో జీవితం కూడా అంత ఆనందంగా ఉన్నత స్థాయిలో ఈ యొక్క శని ప్రభావం నుంచి బయటపడినటువంటి వ్యక్తులకు ఉంటుంది విముక్తి పొందుతారు కష్టాల నుంచి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క పదిహేడో తారీఖు రోజున ముప్పై ఏడో తారీఖు రోజున శని త్రయోదశులు వచ్చాయి కాబట్టి వృషభమిదున కర్కాటక సింహతులు వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమం అఘోర పార్శుపతి మంత్ర హోమం అలాగే వివాహ విద్య ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాదులు కేవలం పదిహేను వందల రూపాయల రుసుమికి చేయించడం జరుగుతుంది అలాగే మా ఆధ్వర్యంలో ప్రతి ఒక్కొక్క క్షేత్రంలో ప్రతి నెలలో జరుగుతాయి మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో కూడా నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఆ శని త్రయోదశి రోజున ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అని అన్నప్పుడు ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఈ యొక్క దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి ఉదయాన్నే కాలకృత్యాదులన్నీ తీర్చుకుని తీర్చుకొని ఎనిమిదిన్నర కల్లా శివాలయము అలాగే నవగ్రహ దేవాలయ నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయం శివాలయంలోనే ఉంటాయి రావి చెట్టు కూడా ఉన్నటువంటి ఈ మూడు కలిసి ఉన్నటువంటి ఒక దేవాలయం శివాలయం అయితే చాలు లేదా కనీసము నవగ్రహాలు శివాలయం ఉన్నటువంటి దేవాలయం కన్నా చేరుకోవాలి చేరుకొని శుచుర్భూతులై రావి చెట్టు చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపు ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం మూడుసార్లు పారాయణం చేయాలి చేసిన తర్వాత నవగ్రహాల దగ్గరికి వచ్చాలి నవగ్రహాల దగ్గరికి వచ్చిన తర్వాత శనైరుడికి అభిముఖంగా నిల్చుని అనగా శనేశ్వరుడికి ఎదురుగా నిల్చొని ఆ శనేశ్వరుడి దగ్గర ఇనుప ప్రమిదల్లో నువ్వుల నూనెతో దీపారాధన నల్ల దీపారాధన చేస్తే సరిపోతుంది అనగా నల్ల వస్త్రాన్ని కొద్దిగా కట్ చేసి ఇలా దీపంలా ఒత్తిలాగా చేయొచ్చు కాలిపోదా గురు కాలిపోదా ఒత్తిలాగా చేసి చక్కగా దీపారాధన చేసి మళ్ళీ నవగ్రహాల చుట్టూ శివాయనమ అంటూ శని దగ్గర నుంచి మొదలుపెట్టుకొని మళ్ళీ శని దగ్గరికి వస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది ఆ విధంగా ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వచ్ఛమైనటువంటి నల్ల నువ్వుల నూనెతో శనైశ్చరుడికి అభిషేకం నమక మంత్రంతో కానీ లేదా శివాయనమ అనుకుంటున్నైనా లేదా ఓం శనైరాయనమ అనుకుంటున్నైనా అభిషేకం చేయాలి చేసిన తర్వాత అన్నము నల్ల నువ్వులు కలిపినటువంటి ముద్దలు ఎనిమిది ముద్దలు ఒక డొప్పలలో పెట్టి శనైశ్చరుడికి నైవేద్యంగా పెట్టాలి పెట్టిన తర్వాత అప్పుడు రావి చెట్టు దగ్గర ఆ యొక్క నైవేద్యాన్ని వదిలిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి ఇక ఒంటి గంట మూడు నిమిషాల నుంచి రెండు గంటల మూడు నిమిషాల మధ్యకాలంలో శనిహోర ఉంటుంది కాబట్టి ఆ సమయంలో దగ్గరలోని వృద్ధాశ్రమం కన్నా లేదా వికలాంగుల స్థావరానికైనా లేదా మీకు ఇంటికి దగ్గరలో ఎవరైనా వికలాంగులున్నా వృద్ధులున్నా పారిశుద్ధ్య కార్మికులు ముఖ్యంగా ఆ పారిశుద్ధ్య కార్మికులకి తినే పదార్థాలు బ్రెడ్ బిస్కెట్లో లేకపోతే కనీసం ఛాయ్ తాగడానికైనా పది రూపాయలు ఇచ్చి రండి అంటే వాళ్ళకి వాళ్ళ మొహంలో సంతోషం అనే మనం ఒకటి ఇవ్వడం వల్ల సంతోషం అనేటువంటిది వాళ్ళని ఆదుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి అటువంటి ఆర్ఫనేజ్ వాళ్ళకి మీరు సహాయ సహకారాలు అందించండి తర్వాత సంధ్యా సమయం చాలా ప్రభావవంతమైన సమయం చెప్పాం కదమ్మా ఆ సంధ్యా సమయంలో ఐదున్నర గంటలకల్లా మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని శివాలయానికి చేరుకొని శివాలయంలో నీలిరంగు చామంతి పుష్పాలతోనైనా శంఖు పుష్పాలతోనైనా లేదా మారేడు దళాలతోనైనా కానీ ఆ ఈశ్వరునికి అర్చన చేయించుకోండి మీ గోతనామాదులతో ఆ విధంగా ఆ రోజు గనక చేసినట్లయితే ఆ రోజునంత ఉపవాసం ఉంటే చాలా మంచిది లేదా ఈ విధంగా చేయండి చేసినట్లయితే కర్మదోషాలు తొలగిపోతాయి ఓకే దీని ప్రభావం వల్ల గత జన్మ కర్మదోషాలు ఈ జన్మలో సంచిత పురాకృత ప్రారంభ కర్మదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయమ్మా తొలగిపోయి మళ్ళీ కొత్త జీవితంలో అడుగు పెడతాము కర్మదోషం తొలగిపోతేనే మనకి ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలకి కర్మదోషాలేనమ్మా కాబట్టి ఆ కర్మదోషం తొలగిపోతే మనము జీవితంలో ఏ ప్రయత్నంలో ఉంటామో వివాహము ఉద్యోగము విద్య లేదా మంచి సంతానం కోసం ఇలా ఆ దైవానుగ్రహంతో మంచి స్థితి కలుగుతుంది మన సంకల్పం కాలంలో నెరవేరుతుంది అంటే ఈ యొక్క సంబంధించిన శని ప్రభావానికి గురైనటువంటి వృషభ బిందన కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమైన రాశులు ఉన్నాయి కదమ్మా వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి శని ప్రభావం ఉంది అందుకే ఏ సమస్యలు కావట్లే అంటారు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మంత్రం బ్రాహ్మణాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం కాబట్టి మన పరిహారాలు మనం చేసుకోవాలి మానవ పరిహారాలుగా చేసుకోవాలి దైవ పరిహారాలుగా చేసుకోవాలి మా ఏ సమస్యకైనా రెండు రకాల పరిహారాలు ఉంటాయి ఒకటి మానవ పరిహారం ఇప్పుడు మన డాక్టర్ దగ్గర మనకి ఏదైనా అనారోగ్యం వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాం డాక్టర్ సూచించేటువంటిది వైద్య పరిహారం మందులు మానవ పరిహారం ఏంటి ఏ సమయంలో వేసుకోవాలి అన్నం తిన తర్వాతన తినకముందా ఎటువంటి పచ్చం చేయాలి ఇవన్నీ మానవులుగా మనం చేయాల్సింది వైద్య పరిహారం మందు అలాగే సమస్యకి దైవ పరిహారం కోసం వచ్చినప్పుడు మంత్ర పరిహారము అలాగే మానవ పరిహారం దైవ పరిహారం అనే ఉంటాయి మానవ పరిహారం అంటే మనం చేయగలిగినటువంటివి మీరు చేసుకోగలిగేటువంటివి ఆ దేవాలయంలో ప్రదక్షిణలు చేయడము అభిషేకం చేయడం మానవ పరిహారంగా చేసుకోండి పరిహారం అంటే మా ఆధ్వర్యంలో పదిహేడో తారీఖు ముప్పై ఏడో తారీఖు నాడు జరిగే కార్యక్రమంలో పాల్గొనడం ఇలా చేసుకోవాలి అంటే ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే సమస్యలు తప్పిపోవమ్మా ఇది చేయడం వల్ల ఏదో సినిమాల్లో చూపించినట్టుగా సమస్యలు పారిపోవు సమస్యలు వస్తాయి కష్టాలు వస్తాయి కానీ వర్షం వచ్చినప్పుడు ఎండలో ఉన్నప్పుడు గొడుగును మనం ఆధారంగా చేసుకొని మన పనులు ఎలా చక్కబెట్టుకుంటాము ఆ గొడుగే దైవం దైవ అనుగ్రహం ఆ దైవానుగ్రహాన్ని మనం పెట్టుకొని మన పనులు మనం చేసుకుంటాము ఎంతటి వర్షం వచ్చినా మనం సేఫ్గా ఉంటాం కదా ఎన్ని కష్టాలు వచ్చినా మన మనస్సుని మన శరీరాన్ని బాధ పెట్టకుండా కష్టాలు వస్తాయి కానీ దైవం అనే గొడుగనేటువంటి దైవ అనుగ్రహంతో ఆ కష్టాలని సమస్యల్ని మనం మనం ఓకే కానీ చాలా మంది అనుకుంటారు ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా ఏం తగ్గుతుంది ఏం పోతుంది ఎందుకు అసలు చేయడమే వేస్ట్ అని చెప్పి ఒక రకమైన భావనలోకి వెళ్ళిపోతారు గురువు చాలా దైవానుగ్రహం పొందాలమ్మా నలదమయంతులకే తప్పలేదమ్మా పాండవులకే తప్పలేదమ్మా మనమెంతటి వారము అంతటి వీరాది వీరు శూరులైన పాండవులకే శని యొక్క ప్రభావం వల్ల వాళ్ళు అడవులో బాట పట్టాల్సి వచ్చింది అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది నలదమయంతులు వివాహం చేసుకున్న సందర్భంలో నలుడికే చెప్తాడు నేను నిన్ను నీ దగ్గరికి రాబోతున్నాను జాగ్రత్తగా అని కానీ నలుడు కూడా ఏం చేయలేకపోయాడు దాంపత్య విభేదం ఏర్పడింది మళ్ళీ నలుడు ఆ శనిశ్వరుని అనుగ్రహాన్ని పొంది మళ్ళీ దంపతులు ఒకటయ్యారు దశరథ మహారాజు కూడా ఎన్నో సార్లు యుద్ధం చేసినా యుద్ధంలో గెలవకపోతే రాక్షసుల మీద శని ప్రభావం వల్లనే నీకు ఈ విధంగా అంటే అప్పుడు శని స్థుతిస్తాడు దశరథ ప్రోక్త శని స్తోత్రం కోనస్తో బింగలో బబ్రు అని చెప్పి వచ్చేటువంటిది అదే దశరథ ప్రోక్త శని స్తోత్రం అనేటువంటిది దశరథులు స్థుతించాడు కాబట్టి వచ్చింది శనిష్ట అనుగ్రహాన్ని పొంది రాక్షసుల మీద విజయాన్ని పొందాడు కాబట్టి ఎవరికైనా ఎంతటి వారికైనా దైవానుగ్రహం సాక్షాత్తు మనం చెప్పుకుంటాం ఇది నిజంగా జరగలేదు కానీ శనేశ్వరుడు ఎంతటి గొప్పవాడు అని చెప్పుకోవడానికి శంకరుడు కూడా శనేశ్వరుని యొక్క దోషానికి గురి కాకుండా తుమ్మ చెట్టు త్వరలో దాక్కున్నాడు ఇది ఒక కథగా చెప్పారు అంటే శని యొక్క ప్రభావం ఎంతటి గొప్పది ఈశ్వరుడు కూడా తప్పించుకోలేడనే భావంతో చెప్పారు తప్ప అది నిజంగా జరిగింది కాదు మనకు ఒక ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ గా సంతోషం గురు గారు చాలా చక్కగా వివరించారు సర్వం శ్రీ ఉమామహేశ్వర